రామాయంపేటలో కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో నిబంధనలు బేఖాతరు చేసి రోడ్లపై మాస్కులు లేకుండా బైక్పై ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్న వాహనాలను రామాయంపేట ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. వాహనంపై ఇద్దరు వ్యక్తులు తిరిగిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఎవరు కూడా అనవసరంగా రోడ్లపై తిరగకూడదని సూచించినా కూడా ప్రజలు నిర్లక్ష్యంగా తిరగటంతో పోలీసులు ద్విచక్ర వాహనాలను పట్టుకుంటున్నారు. అనంతరం ఎస్ఐ మహేందర్ మాట్లాడారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో మాస్కులు ధరించి కూడా రోడ్లపై తిరిగిన వారికి, అదేవిధంగా ఒకే బైక్ పై ఇద్దరు వ్యక్తులు తిరిగినా వారికి వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించడం జరుగుతోందని, కాబట్టి ఎవరు కూడా అనవసరంగా రోడ్లపై తిరగకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కరోనా వైరస్ కోవిడ్-19 అనే వ్యాధి రోజురోజుకి విస్తృతమవుతున్న సందర్భంలో మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత నెల 22 నుంచి లాక్డౌన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయినా కూడా పబ్లిక్ ఏమైనా అత్యవసరం ఉంటే ఎమర్జెన్సీ పర్పస్ బైక్ మీద అయితే ఒకరు, కారు మీద అయితే 1+1 ఇద్దరు రావాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వచ్చినా కూడా 3 కిలోమీటర్ల పరిధి దాటిపోకూడదనే నిబంధన కూడా గవర్నమెంట్ విధించడం జరిగింది. అయినను కూడా కొంతమంది చిన్న చిన్న రీజన్స్కి అనవసరంగా బయటకు వచ్చి 2-3 బండి మీద ఎక్కి రావడం జరుగుతూ ఉంది. అయితే మన రామాయంపేట పట్టణంలో ప్రతిరోజు కూడా మేము ఎవరైతే 2 వచ్చినటువంటి వాహనాలని సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా అదేవిధంగా దాదాపు ఒక 10 వెహికల్స్ కూడా సీజ్ చేశాము. మేము ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, అత్యవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలి, దేనికి అవసరం లేదు. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే అది కూడా రీజన్ ఉంటేనే, వ్యాలిడ్ అంటే కరెక్ట్ రీజన్ ఉంటేనే పంపిస్తున్నాము. వేరే అనవసరంగా చిన్న చిన్న వాటికి ఇద్దరు రావడం వల్ల బైక్ చేయడం జరుగుతుంది.